హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్లో ఉన్న డిఎల్ఎఫ్ క్యాంపస్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు హుడా లేఅవుట్లో ఒక స్టాండ్లోన్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక రీసేల్ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకు ల్యాండ్ ప్రైస్కే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి ఎందుకంటే మనకు టోటల్ అపార్ట్మెంట్ అనేది ట్వెల్వ్ జీరో ఫైవ్ పన్నెండు వందల ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ అండి మనకి ఈచ్ ఫ్లోర్కి మనకి టూ ఫ్లాట్స్ ఉంటాయి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మనకి ఫ్లాట్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ ఉంది అండ్ టోటల్ మనకి అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈచ్ ఫ్లాట్కి మనకు వన్ థర్టీ నూట ముప్పై గజాలు యూడిఎస్ వచ్చిందండి అన్డివైడెడ్ చేయరు అండ్ ఈ ఏరియాలో డిఎల్ఎఫ్ నియర్ బై లొకేషన్లో మనకు పర్ స్క్వేర్ కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యాడ్ కంటే అబోవ్ ప్రైస్లోనే ఉందండి పైగా మనకు అపార్ట్మెంట్కి మనకు మంచి స్పేషియస్గా ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది మంచిగా సెమీ కమర్షియల్ జోన్ అండి ఈ అపార్ట్మెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎయిట్ నైంటీ రెండు వేల ఎనిమిది వందల తొంభై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండ్ మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు కార్ పార్కింగ్ వచ్చేసి మనకు టూ కార్ పార్కింగ్ వచ్చింది అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ చేసుకొని కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం ఫ్లాట్ చూడడానికి చాలా బాగుంటుందండి ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు ఇందు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది డిఎల్ఎఫ్ మన క్యాంపస్కి గచ్చిపూలిలో ఉన్న ఈ క్యాంపస్కి మనకు డిస్టెన్స్ వచ్చేసి అపార్ట్మెంట్కి వన్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి మేజర్గా మనకి ఈ లొకాలిటీలో ఎక్కువగా రెంటల్ ఇన్కమ్ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా చాలా బాగుంటుంది ఇది పూజా గది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దాని పక్కనే మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అండి కంప్లీట్గా మనకు ప్రాపర్టీ అన్ఫర్నిష్డ్గా ఉంది మనకు పర్చేస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా మనకి ఇంటీరియర్ డిజైన్ చేసుకోవచ్చు వాష్రూమ్స్ చాలా స్పేషస్గా ఉన్నాయండి గీజర్ ఫెసిలిటీ ఉంది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా మనకు డైనింగ్ స్పేస్ మాత్రం హాల్ ఏరియా చాలా స్పేషస్గా ఉంటుంది అండ్ మనకు సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నారు దీనికి ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఈ సిటౌట్ బాల్కనీ వ్యూ పాయింట్ నుంచి మనకు డిఎల్ఎఫ్ బిల్డింగ్ అనేది చాలా క్లియర్గా కనబడుతుందండి క్యాంపస్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో అదే కవర్ చేసింది అండ్ మీకు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా సరే ప్రాపర్టీ స్ట్రెంత్ అనేది మనకు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి కన్స్ట్రక్షన్ విషయంలో ఆ లిమిటెడ్ ఫ్లాట్స్ ఉండడం వల్ల కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు లొకాలిటీ మంచి చాలా పీస్ఫుల్గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గీజర్ ఫెసిలిటీ ఉంది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి బెడ్రూమ్కి సంబంధించి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా చూసుకుంటే మీకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో మనకు రెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఫ్లాట్ మీద ఇంటీరియర్ చేయిస్తే మీకు ఇంకా ఎక్కువ రెంట్ కూడా రావచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తానండి ఫ్లాట్ ఇన్సైడ్ వరకు అయితే దీని యూటీఎస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి నూట ముప్పై గజాలు వచ్చింది అండ్ మనకి అవుట్ సైడ్ లొకాలిటీ కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా పవర్ బ్యాకప్ సిస్టమ్ అమ్యూనిటీస్ అన్నట్టు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి సర్వెంట్ క్వార్టర్ గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ అండ్ సెల్లార్లో కూడా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది సెల్లార్కి సంబంధించిన రూటు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను రోడ్ యాక్సెస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్